हाय फ्रेंड्स, वेलकम बैक फोटोशॉप नेक्स्ट लेसन की स्वागत। ई वीडियो मैं सेलेक्शन टूल्स गुरिंचे चूदा। बेसिक सेलेक्शन टूल्स इवन्नी सेलेक्शन टूल्स मन की रेक्टेंगुलर मार्की टूल अलाने लासो टूल्स क्विक सेलेक्शन मैजिक अंड इवन्नी सेलेक्शन टूल्स। ई सेलेक्शन टूल्स जस्ट इक्कड़ मन लासो टूल्स चूदा। सारी लासो टूल्स फैमिली थ्री टूल्स उन्नाई, लासो टूल, पॉलीगोनल लासो टूल, मैग्नेटिक लासो टूल्स। इवे एक्सेस चेयालंटे प्रति सारी मन इकड़ ट्रायंगल कदा इंदो जस्ट इला क्लिक मन के टूल्स ये टूल कावाले इला सेलेक्ट अलाका इप्पुडु मन की लासो टूल शॉर्टकट की अंटे एल। ओके, इप्पुडु आ मूडु टूल्स रोटेट अवाले अंटे मनं अक्कड पोयि प्रतिसारी क्लिक चेयकुंडा चेयाले अंटे चेयगलं। अदि एट्ला अंटे कीबोर्ड लो शिफ्ट प्लस एल प्रेस चेस्ते मनकु आ टूल्स रोटेट अवुता उंटायि। मीरु ओकसारि आ टूल्स मीद चूस्ते मीकु अर्थमैद्दि। ओके, इप्पुडु मैग्नेटिक एट्ला ఈ త్రీ టూల్స్ రొటేట్ అవుతా ఉంటాయి। ఓకే, షిఫ్ట్ ఎల్ ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం। కొత్త డాక్యుమెంట్ తీసుకోవడానికి ఫైల్ మెనూలో న్యూ లేదా కీబోర్డ్ లో కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లా నేను ఒక కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకుందాం। ఇది మనకి ఇక్కడ వీ లో చూస్తే మనకి ఎంత फिट ऑन स्क्रीन कावाले अंटे कंट्रोल जीरो, एक्चुअल पिक्सेल्स कावाले अंटे इदि 100% इप्पुडु एंत उंदि 67.6 उंदि अंटे इदि फिट ऑन स्क्रीन लो उंदि। मनकि 100% लो कावालंटे एं कावाली एक्चुअल पिक कंट्रोल 1, इप्पुडु इदि 100% लो उंदि कादु मनकि कंट्रोल जीरो प्रेस चेस्ते मनकि स्क्रीन अनेदि फिट अयिपोतुंदि। ओके, ఇప్పుడు ఒక కొత్త లేయర్స్ తీసుకుందాం। ఈ లేయర్ అనేది మనకి లేయర్స్ గురించి సెలక్షన్ టూల్స్ అయిపోయిన వెంటనే లేయర్స్ గురించి ఒకసారి కంప్లీట్ గా చూద్దాం। ఆ లేయర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉంటాయి, వాటిని ఏంటి ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం। ప్రెజెంట్ మనకి ఈ లాసో టూల్ ని సెలెక్ట్ చేసుకున్నాం। ఇక్కడ ఆల్్రెడీ మనకి నా మౌస్ కర్సర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే లాసో టూల్ సెలెక్ట్ అయింది। దీన్ని క్లిక్ చేసి మనం ఏదో ఒక పాయింట్ లో ఇట్లా క్లిక్ చేసి రిలీజ్ చేసామంటే అది ఆ టూల్ నుంచి బయటికి వస్తుంది। అలా కాకుండా మీరు మౌస్ లెఫ్ట్ బటన్ ని రిలీజ్ చేయకూడదు। రిలీజ్ చేయకుండా మీకు ఎంత వరకు కావాలి అనేది, ఇంకా మీరు మౌస్ బటన్ ని రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా అది మనకి జిగ్జాగ్గా మీకు ర్యాండమ్గా నేను ఏదో ఒక సెలక్షన్ అనేది ఇప్పుడు చూడండి మనం స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా కలిపితేనే సెలక్షన్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది। ఈ సెలక్షన్లో మనం కలర్ ఫిల్ చేయాలి అంటే దాదాపు 3 ప్రాసెస్ ఉన్నాయి। ఒకటి ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్, ఈ ఫిల్ ఆప్షన్లో మనకి ఈ రెండిట్లో ఏ కలర్ కావాలి, ఇక్కడ నా కలర్ చూసారా ఇది ఫోర్ గ్రౌండ్ ఇది బ్యాక్ గ్రౌండ్, ఈ రెండు అటు ఇటు రివర్స్ అవ్వాలంటే ఇక్కడ దీన్ని మీరు ప్రెస్ చేయాలి, ఇది క్యాన్సిల్ చేస్తున్నా, క్యాన్సిల్ చేసి ప్రెస్ చేస్తే రివర్స్ అవుద్ది। ఎడిట్ మెనూలో ఫిల్, ఇక్కడ మనకి ఫోర్ గ్రౌండా బ్యాక్ గ్రౌండా బ్యాక్ గ్రౌండ్ కలర్ కావాలి। ఓకే, ఫిల్ అయిపోయింది, దీన్ని ఒకసారి డిజేబుల్ చేస్తున్నా। మళ్ళా ఇంకొక లేయర్లో మనం ఇంకొక కలర్ తీసుకుందాం, ఈసారి ఫోర్ గ్రౌండ్ కలర్ తీసుకుందాం। ఎడిట్ మెనూలో ఫిల్, ఈసారి ఫోర్ గ్రౌండ్ కలర్, ఓకే చూడండి ఇది ఓకే అయిపోయింది। దీన్ని కూడా ఒకసారి ఆఫ్ చేసి మళ్ళా ఇంకొక లేయర్లో ఇంకొక విధానంగా మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాసెస్ చూసాం ఎడిట్ మెనూలో ఫిల్ ఆప్షన్, నెక్స్ట్ వచ్చేసి
షార్ట్కట్ కీస్ ద్వారా, కీబోర్డ్ ద్వారా మనం ప్రతిసారి ఇక్కడ ఎడిట్ మెను, ఫిల్ ఆప్షన్ అనే మనకంత టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఇక్కడ అప్లై అవ్వాలి అంటే ఆ సెలక్షన్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ చూడండి వచ్చిందా, ఆర్ నేను ఒకసారి బ్యాక్ వెళ్తున్నా, లేదా కంట్రోల్ డిలీట్ కొట్టినా కూడా మీకు ఫిల్ అనేది కలర్ ఫిల్ అవుతుంది. ఓకే ఇది కూడా ఆఫ్ చేసి ఇంకొక లేయర్ తీసుకొని ఈసారి మరి ఫోర్ గ్రౌండ్ కలర్ని కూడా మనం షార్ట్కట్ కీ ద్వారా ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫోర్ గ్రౌండ్. ఈ విధంగా మనం కలరు ఈ టూ ప్రాసెస్లో ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ మనం పెయింట్ బకెట్ టూల్, దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఓకే ప్రజెంట్ ఈ టూ ప్రాసెస్లో మనం కలర్ అనేది, ఇక్కడ ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది న్యూ ఫిల్ లేయర్ అనేది. ఇక్కడ కూడా మనం సాలిడ్ కలర్, ఇక్కడ కూడా మనం ఏ కలర్ కావాలనేది ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ కలర్ కావాలన్నా కూడా ఫిల్ చేయవచ్చు చూడండి. అది ఈ విధంగా మనం కలర్ని ఎడిట్ మెనూలో ఫిల్ చేయొచ్చు, లేయర్ మెనూలో ఫిల్ చేయొచ్చు, కీబోర్డ్ షార్ట్కట్స్ ద్వారా కూడా కలర్ అనేది ఫిల్ చేయొచ్చు. ఓకే ఈ విధంగా లాసో టూల్, లాసో టూల్ ఏం లేదు, ఒక్కసారి మనం స్టార్ట్ చేసాము అంటే మనం ఆ సెలక్షన్ అయిపోయే వరకు మౌస్ బటన్ని రిలీజ్ చేయకూడదు. ఓకే నెక్స్ట్ వచ్చేసి పాలిగోనల్ లాసో టూల్. పాలిగోనల్ లాసో టూల్ ఏంటంటే మనకి క్లిక్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసి మళ్ళా మనం మనకి ఎంత దూరం కావాలి, సపోజ్ ఈ యాంగిల్లో కావాలి, అక్కడ క్లిక్ చేసి ఇట్లా వదిలేసుకోవచ్చు. మళ్ళా ఈ యాంగిల్లో కావాలి, ఈ యాంగిల్లో కావాలి, ఈ విధంగా మనం మనకు కావలసిన యాంగిల్లో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే ఏ టూల్లోనైనా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది కలిపితేనే మనకి సెలక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే దీంట్లో కూడా సేమ్ అంతే, ఈ కలర్ అనేది మనం ఫిల్ చేయొచ్చు. ఓకే ఇక్కడ మనకి ఈ టూల్స్ యొక్క మొత్తం ప్రాపర్టీస్ అనేది మీరు ఒక్కసారి ఇవి కనుక అర్థమైతే మీకు ఇది వచ్చేసి యాడ్ టు సెలక్షన్. ఇప్పుడు మనకి ఏదన్నా ఇంకొక భాగంలో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం యాడ్ చేయాలి అనుకోండి, ఈ యాడ్ సెలక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి చూడండి ఈ సెలక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. ఇది ఎందుకు కలిసిందంటే అక్కడ రెండు సెలక్షన్స్ కలిసినాయి కాబట్టి అక్కడ ఇదైంది. మనం ఒక పార్ట్లో ఇట్లా ఈ విధంగా మనం ఒకసారి సెలక్షన్ చేసిన తర్వాత మళ్ళా యాడ్ చేయాలి అంటే ఈ యాడ్ సెలక్షన్, ఇది వచ్చేసి సబ్ట్రాక్ట్ సెలక్షన్. సబ్ట్రాక్ట్ సెలక్షన్ అంటే ఏంటి, అందులో మిక్స్ అయిపోతుంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి కాకపోతే మనం ప్రతి సెలక్షన్లో ఎండింగ్ టు స్టార్టింగ్ అనేది ఖచ్చితంగా ఇట్లా సబ్ట్రాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ విత్ సెలక్షన్స్ అంటే రెండు పాయింట్లు కలిపిన మేబీ ఇక్కడ మనకి ఆ టూల్ యొక్క ఫంక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. రెండు కలిపిన సెక్షన్ అనేది సెలక్షన్ అవుతుంది. ఈ ఫోర్ పాయింట్స్ అనేవి మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఈ రిఫైన్ ఎడ్జ్ ఇది దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం.
ఇట్లా ప్రతి టూల్ యొక్క దాని ఫెదర్ కానీ మనం కలర్ ఇచ్చేటప్పుడు దాని ఫెదర్ ఎంత కావాలి అనేది ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ టూల్ యొక్క ప్రాపర్టీస్ మీరు ఇవి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసేంటి మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ యొక్క మెయిన్ ఎయిమ్లా మనకి జస్ట్ ఒక చోట అట్లా మనం ఎటువంటి నేను మౌస్ని రిలీజ్ చేసి ఊరక జస్ట్ అట్లా పోనిస్తాను అంతే అంటే క్లిక్ చేయట్లేదు జస్ట్ ఆటోమేటిక్ అదే సెలక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది ఇది నేను ఎక్కడా కూడా క్లిక్ చేయలేదు ఒకసారి క్లిక్ చేసి దాన్ని మనకి ఎటు కావాలో అట్లా దాన్ని ఊరికే మౌస్ని అట్లా పోనిస్తూ ఉంటే సెలక్షన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతా వస్తుంది ఓకే దీన్నే మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అంటారు ఈ మొత్తం ఈ లాసర్ టూల్లో మనకి రియల్ వర్క్ చేసేటప్పుడు ఇవి కొన్ని యూజ్ అవుతాయి కొన్ని మనకి అంత అవసరం కూడా మేబీ ఉండదు ఈ క్విక్ సెలక్షన్ టూల్స్ మటుకు మనకి కంపల్సరీ యూజ్ అవుతాయి ఇవి కూడా యూజ్ అవుతాయి కానీ రేర్గా యూజ్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ